కుజుడికి మంగళుడు అని పేరుంది. అంటే ఇంగ్లీష్లో మార్స్ గ్రహం, మీకు తెలిసిందే. ఏ కుజుడు గ్రహ దోషం వల్ల అంత నానా అవస్థలు పడుతున్నారో, ఏ కుజుడు అనుగ్రహం కోసం అంత నానా ప్రయత్నాలు చేస్తున్నారో, ఆ కుజుడు పూజించే అమ్మవారి పేరు మంగళ చండీదేవి. మంగళవారం రోజున మంగళుడు పూజించిన కారణంగా ఆ తల్లి మంగళ చండీదేవిగా ప్రసిద్ధి గాంచింది. మంగళుడు ఇష్టదైవం ఆరాధించడం వల్ల ఆయన కూడా తొందరగా అనుగ్రహిస్తాడు. ఇంకా మంగళుడే కాదు, సాక్షాత్ పరమేశ్వరుడు కూడా ఆమెను ఆరాధించాడు. మంగళవారం రోజున ఉపవాస దీక్ష చేపట్టి మంగళ చండీని పూజించవలసి ఉంటుంది. ఈ విధంగా చేయడం వల్ల ఆ తల్లి అనుగ్రహం వెంటనే లభిస్తుంది. సమస్త దోషాలు పోతాయి, శుభాలు చేకూరుతాయి. కాబట్టి కుజదోషం ఉన్నవారు అమ్మవారిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల సత్వరమైన సత్ఫలితాలు సాధించి సంతోషంగా ఉంటారని చెప్పవచ్చు. కుటుంబ క్షేమానికి మంగళ చండి స్తోత్రం. త్రిపురాసుర సంహార ముద్ర తొలుత మంగళ చండీని పూజించినాడు శివుడు. ఆ పైన అంగారక గ్రహం, ముచ్చటైన మూడు మంగళ పూజను కూడా మహేంద్రుడు, నాలుగు పూజను దేవతలు చేశారు. ఈ పూజ చేసిన శత్రుభీతి పోవడంతో పాటు కుటుంబం అంతా ఆరోగ్యంగా మంగళకరంగా ఉంటుంది. బ్రహ్మదేవుడు స్వయంగా శివునికి ఉపదేశించిన పూజా విధానం శ్రీదేవి భాగవతంలో ఉన్నది. మంగళదేవి మంగళ చండి స్తోత్రం మంగళవారం పఠిస్తే కుజదోషాలు పోయి అనుకున్న కార్యాలు దిగ్విజయం పూర్తవుతాయి. మంగళవారం కుజహోరలు అంటే ఉదయం 6 నుంచి 7 సూర్యోదయం గడించి లెక్క సుమ నేత్తు దీపం వెలిగించి ఆ మంత్రాన్ని పఠిస్తే వ్యాపార అభివృద్ధికి ఆర్థిక వృద్ధి చెందుతాయని పండితులు అంటున్నారు. శత్రు పీడలు, రుణ బాధలు, వాహన ప్రమాదం నుంచి రక్షణ, కోర్టు సమస్యలు, సంస్థల గొడవలు, అనారోగ్య సమస్యలు, కోపం, అగ్ని ప్రమాదాల బారి నుంచి రక్షణ మొదలగు కుజదోష గ్రహ దోషాలకి మంగళ చండి స్తోత్ర పారాయణ ప్రతి మంగళవారం పాటించడం చాలా మంచిది. నేనేం చేస్తానంటే కిందన మీకు డిస్క్రిప్షన్లో మంగళ చండి స్తోత్రం అనేది నేను ఇస్తాను. మీరు ఒక్కసారి ఏంటంటే అది సరి పారాయణ చేసుకోండి. చేసుకోవడం వల్ల ఏంటంటే మీకు జాతకరిచ్చిన మంగళ చండి దోషాలు అంటే దోషాలు ఏమంటే పోతాయి అమ్మవారి దయ వల్ల. అలాగే కుజుడు ఒక సరిగ్గా లేకపోతే ఏమి జరుగుతుందో చెప్తాను. జాతకం నుంచి కానీ గోచారం నుంచి కానీ అంతర్దశ కానీ దశ మహాదశలో కానీ కుజుడు కానీ బాగోలేకపోతే రోడ్డు యాక్సిడెంట్లు, వ్యాపారంలో లాసు, రియల్ ఎస్టేట్ వల్ల లాసు, కోపం ఎక్కువైపోవడం, విపరీతం బీపీ షుగర్ కారణం, రక్త సంబంధ ప్రాబ్లమ్స్, ఎముకలకి ప్రాబ్లం, ఎముకలు దెబ్బ, ముసలి వాళ్ళు ఎముకలు విరగడం, అలాగే భార్య భర్తలు అనుకూలంగా లేకపోవడం, కుజుడు అనుకూలం లేకపోవడం వల్ల తగులు రావడం, ఆ ధైర్యాన్ని కోల్పోవడం, అదే ధైర్యం కోల్పోవడం, ఇంకా ఇలాంటి రకరకాలైన సమస్యలన్నీ కుజుడు వల్ల వస్తాయి. కుజుడు చాలా శక్తివంతుడు, అనుగ్రహ ప్రదాత. తులారాశికి రెండో స్థానంలో కుజుడు కానీ ఉంటే వృచ్చికానికి ఆ వ్యక్తికి అక్కడనే డబ్బు సంపాదించిన ఖాయం, అంటే రెండో స్థానం, ఇంకే గ్రహం లేకుండా. అయితే మిగతా గ్రహం శుభగ్రహం ఉంటే ఓకే. ఇంకో విషయం ఏంటంటే కుజుడు యొక్క శక్తి వల్ల పెళ్లి కాని వరకు పెళ్ళి అవుతుంది. అతను అనుగ్రహం కానీ పొందితే అఖండమైన డబ్బు, ఇంటి నిండా బీరువా నిండా డబ్బే. యాక్చువల్గా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసిన వాళ్ళందరికీ ఎక్కువ కుజుడు అనుగ్రహం కారుకుడే మెయిన్ కారుకుడు ఆయనే. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు పురాతత్వ శాస్త్రవేత్తలు అంటారే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు కుజుడు అనుగ్రహం వల్ల ఉన్నవాళ్ళే. కుజుడి మంత్రం మనకి ధ్యానసులంగు పంచాంగంలో దొరుకుతుంది. ధరణి గర్భ సంభూతం, విద్యుత్ కాంతి, సమప్రభం, కుమారం, శక్తిహస్తం, తం మంగళం ప్రణమామ్యహం. ఓం కుజగ్రహ దేవత ఆయన మహ, ఓం మంగళాయ నమః అనుకున్న పర్వదు, ఓ భూసుత ఆయన మహ అనుకున్న పర్వాలేదు.